ప్రజాప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినూత్న మార్పులు తెర మీదకి వస్తున్నాయి ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలు కూడా ప్రతిపక్షాలకు విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చేట్టుగా ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఓవరాల్ గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం నుంచి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సందీప్ గారు ఉన్నారు నమస్తే సార్ ఇద్దరికి నమస్తే అండి సర్ మీరు ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ వెంకటరెడ్డి గారు పింఛన్ విషయం చర్చకొస్తుంది ప్రధానంగా జూలై నెలలో పెరగాల్సిన పింఛన్ 250 రూపాయలు ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతామని చెప్పారు మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా రెండో విడత ఎందుకు పెంచలేదు అనేది దానికి ఏం సమాధానం చెప్తారు యా మేము అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటి ఆల్రెడీ 4 మంత్స్ అంటే 14 మంత్స్ అయిపోస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే 2250 రూపాయల మొట్టమొదటి పింఛన్ మీద సంతకం పింఛన్ పెంచుతూ సంతకం చేయటం అది జూన్ నెల నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చేటట్టుగా జూలైలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు జయంతిని పురస్కరించుకొని ఆ పాత నెలలు పెంచింది కూడా ఆ నెల నుంచి ఇవ్వడం జరిగింది అట్లానే ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కోవిడ్ సమయం మీకు తెలియదు ఏమంటే సెంట్రల్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా రావాల్సిన జిఎస్టీ బకాయిలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కాకపోతే ఒక ఈ 2-3 నెలల నుంచి 2250 ఇవ్వడం జరిగింది దీన్ని నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ నుంచో పాత బకాయిలు ఏదైతే 250 రూపాయలతో అది కూడా కలిపి ఒకే నెల ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు తప్ప ఎక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పరు ఇప్పుడు ఏదైతే 250 రూపాయలు నెల నెల సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకునే కార్యక్రమం ఆల్రెడీ రేపు మన జూన్ నుంచి పెంచాల్సి ఉంది కాబట్టి ఆ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏదైతే ఉందో ఆ 4 పెంచి దాని తర్వాత 2 నెలలుగా ఇవ్వటమా ఎలా ప్రభుత్వం బడ్డన లేకుండా ఎలా ఇవ్వాలనే దాని మీద ఖచ్చితంగా చేస్తారు తప్ప ఎక్కడ వెనకడ వేసే పరిస్థితి ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2200 ఇప్పుడు 50 రూపాయలు అయిపోయింది 2500 నెక్స్ట్ మళ్ళీ 2750 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోయే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం ఉండదు కాకపోతే లేదు లేదు మీరు మాట తప్పలేదు మటన్ తిప్పలేదు అని చెప్తున్నారు కానీ ప్రతిపక్షం మాత్రం ఇంకా విమర్శిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్ గా జూలైలో పెంచకపోవడానికి కారణం కోవిడ్ పేరు చెప్తున్నారు కోవిడ్-19 అని మిగిలిన సంక్షేమ పథకాలకు అడ్డురాని కోవిడ్ మీరే చెప్పారు కోవిడ్ ఉన్నా సరే అన్ని ప్రజలకు అందిస్తున్నామని దీనికే ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీరు చెప్పే ముందు టీడీపీ స్పందన కూడా తీసుకుందాం సందీప్ గారు మీరేమంటారు సార్ ఖచ్చితంగా ఇదైతే పెంచాలనే ఉద్దేశం అయితే ఎక్కడ కనిపించట్లేదు సార్ ఎందుకంటే కోవిడ్ అనేది ఒక సాకుగా చెప్తున్నారు తప్ప మనం ఒకసారి గమనించినట్లయితే ఇది కోవిడ్-19 వచ్చిన తర్వాత కూడా మనకు మార్చి నుంచి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది దాని తర్వాత కూడా కొన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి సార్ ఏదైతే నేతన్నల నేస్తమని ఒకటి ఏదైతే ప్రవేశపెట్టారో అది కానీ దాని తర్వాత వీళ్ళకి వాహనదారులకి ఏదైతే ఇచ్చారో ఈ పథకాలు సో ఫండ్స్ అనేది సంక్షేమ పథకాలకు ఇవ్వటానికి ఉంది అనేది ప్రభుత్వం ఇండైరెక్ట్గా చూపిస్తుంది ఇక్కడ మనకి సో ఏంటంటే అవును కొత్త పథకాలకు అడ్డురాని కోవిడ్-19 అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో నడుస్తూ ఉన్నటువంటి పథకాలకి అడ్డొస్తుంది ఈ 250 రూపాయలు పెంచడానికి మాత్రం ప్రభుత్వం పెంచలేదు ఖచ్చితంగా పెంచలేదు సో నెక్స్ట్ కూడా దీన్ని 4 నెలలు కలిపి వేస్తారా అంటే వేసే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు ప్రజలకు నమ్మకం లేదంటారా పెంచుతారా లేదా కొత్తవి ప్రవేశపెడుతున్నారు వాటిని ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు పరచడం అయితే కనిపించట్లేదు అది క్లియర్ గా తెలుస్తుంది సార్ ప్రజల దగ్గర అయితే నమ్మకం ఉన్నట్లయితే అనిపించట్లేదు సార్ ఆల్రెడీ ఉన్న నమ్మకం పోగొట్టుకున్నారు ఎందుకంటే మనం ఒకసారి చూసినట్లయితే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్టింగ్ 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 800 పెంచి 1000 రూపాయలు చేశారు లాస్ట్ ఏదైతే 2-3 మంత్స్ ఉందో 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎలక్షన్స్ ముందు ఇంకో 1000 పెంచి 2000 చేశారు సో నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ పెంచారు కేవలం 250 పెంచింది అక్కడ మనకు 1800 పెరిగింది 5 ఏళ్లలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెరిగింది అయితే ఏం లేదు కదా 14 నెలలు అయింది ఒకేసారి 3000 చేస్తామనిగా సార్ మేనిఫెస్టో అప్పుడు హామీ ఇచ్చింది పాదయాత్రలో హామీ ఇచ్చింది ఏంటి గవర్నమెంట్ 2000 ఇస్తుంది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే 3000 ఇస్తామన్నారు
కానీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ప్రజెంట్ 250 ఇస్తున్నాము, వన్ ఇయర్ తర్వాత ఇంకో సందీప్ గారిని గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోమని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టో అని కొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీ మొత్తం వచ్చింది. దాంట్లో పెంచుకుంటూ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతామని తప్ప 3000 రూపాయలు ఒకేసారి పెంచుతామని ఎక్కడా లేదు. అది ఒకసారి మీరు క్లారిటీగా గుర్తు పెట్టుకోవాలి. మీరు మాట్లాడుతున్నారు పింఛన్ల గురించి, ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లో 2004 కంటే ముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ ఇచ్చేది కేవలం 70 రూపాయలు. అది కూడా 3 నెలలకు ఒకసారి 200 రూపాయలు ఇచ్చే వాళ్ళ 100 రూపాయలు కూడా కట్ చేసి 70 × 3 నెలలు అంటే 210 రూపాయలు ఇవ్వాల్సి 200 రూపాయలు 3 నెలలకు ఒకసారి, అది కూడా 15 రోజులు 20 రోజులు పట్టేది. 1వ తారీఖు ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 70 రూపాయలు ఉన్న పింఛన్ 200 రూపాయలకు ఆ రోజు పెంచడం జరిగింది. దాని తర్వాత మీరు అంటున్నారు దాన్ని 1000 రూపాయలకు ఒకేసారి చేసామని. 200 రూపాయల పింఛన్ ఏదైతే 2009 సంవత్సరం వరకే 2004 నుంచి ఇస్తా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి. 2004 నుంచి 2009 దాకా 200 రూపాయలు ఏదో ఇచ్చారో దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా అదే 200 ఇచ్చింది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ పింఛన్లు పెంచడం జరిగింది అంటే దాదాపుగా 600 నుంచి 700 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. అంటే మీరు ఇచ్చిన 1000 రూపాయల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండే ఎక్కువంది. మీరేదో సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్ధరించేటట్టుగా మీరేదో మొత్తం 1000 రూపాయలు పెంచేసామని చెప్పి మీరు మీ అకౌంట్ లో వేసుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకి ఏం తెలియనటువంటివి కావు. ఇంకొక అంశం కూడా ఇక్కడ ప్రధానంగా 700 600 ఉంటాయి సార్. 700 600 అనేది ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని కూడా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏదైతే 2017వ సంవత్సరంలో పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడే స్టార్టింగ్ లో కడప జిల్లాలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది. ఇప్పుడున్న 1000 రూపాయలు పింఛన్ నేను అధికారంలోకి వస్తే 2000 రూపాయలు చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగలడు, చాలా నక్కల వారికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 2000 చేస్తా అన్నప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందో 3 నెలల ముందో 2000 రూపాయలు చేస్తానని కూడా మీకు హామీ ఇచ్చేస్తాడు. 2000 రూపాయలు ఆ 2 నెలలు ఇచ్చినట్టుగా కూడా చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఊహించి ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకవేళ 2000 రూపాయలు చేస్తే దాన్ని 3000 రూపాయలకి పెంచుకుంటూ పోతానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీరు ఎన్నికల అప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు మీరు కరెక్ట్ గా మా ఏదైతే ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి ఫిబ్రవరిలో మీరు పెంచారు, జనవరి నుంచి దాన్ని ఇస్తామని చెప్పారు. జనవరి ఫిబ్రవరి మార్చి అంటే 3 నెలలు మీరు 2000 రూపాయలు చేసి మేమేదో పెంచిన 2000 రూపాయలు పెంచేసాం, 800 నుంచి 200 నుంచి 2000 రూపాయలు పెంచేసామని అంటే ప్రజలు ఏమైనా నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. మీరు ఇట్లాంటి అది చెప్తేనే మీరు చెప్పిన నమ్మకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఇంకొక అంశం మీరు అడుగుతున్నారు, ఎస్ సంక్షేమ పథకాల గురించి మేమేమన్నా సంక్షేమ పథకాలు పింఛన్ 1వ తారీఖు ఏమైనా ఇవ్వకుండా 2వ తారీఖు 3వ తారీఖు ఏమైనా తీసుకెళ్లి ఇచ్చావా? ఇంటింటికి 1వ తారీఖు తీసుకుని వెళ్ళి పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఈ నెలలో కొత్తగా 90167 పెన్షన్లు ఈ నెల కొత్తగా వచ్చినాయి. నిన్న 21 కోట్ల రూపాయల కొత్త పెన్షన్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది ఈరోజు పింఛను అందుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. దాదాపుగా 1496.07 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం పింఛన్లు ఖర్చు పెడతా ఉంది. మీ హయాంలో మీరు 2014లో 400 కోట్లు 2015లో 400 కోట్లు మీరు పింఛన్లకు ఇచ్చింది. ఈరోజు 1500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇస్తా ఉంటే ఏదో ఇవ్వలేదు, 250 రూపాయలు పెంచివ్వలేదు, మేమేమో వెనకడుగు వేయలేదు, 4 నెలలు లేట్ అయింది. ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, 6 నెలలుగా కోవిడ్ ఎఫెక్ట్, దాదాపు సంవత్సరంలో 7 టైమ్ 6 నెలలు అంటే 6 నెలలుగా ఫైనాన్షియల్ ఇయర్ దెబ్బతినిపోయింది మొత్తం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జీతాలు ఇంకా 50% కట్ చేసి ఇస్తా ఉన్నారు మిగిలిన రాష్ట్రాల్లో కూడా. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కట్ చేసి ఉండలేదు కదా, ఎక్కడ కోత కూడా విధించలేదు కదా, డైరెక్ట్ గానే ఇప్పుడు జీతాలు కూడా ఇన్ టైమ్ కే ఇస్తా ఉన్నారు, పింఛన్లు కూడా మొట్టమొదటి 1వ తారీఖే ఇస్తా ఉన్నారు, ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఇస్తా ఉన్నారు. మీలాగా 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి 15 రోజులు లైన్ లో నిలబెట్టి జన్మభూమి కమిటీల నుంచి మీ నాయకుల దాకా 200 300 దోచేసుకుని 700 600 ఇచ్చే కార్యక్రమాలు ఇక్కడ చేయట్లేదు కదా. ఆ జీతాల మీద కూడా వెంకటరెడ్డి గారు ఆ జీతాల మీద కూడా కోర్టు ఏదో తీర్పు చెప్పినట్టు మొన్న, ఆ జీతాలకు సంబంధించి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలని ఉద్యోగులు వద్దన్నారు అనుకోండి. తర్వాత చాలా బాగా అడిగారు కోర్టుల గురించి, అంటే సందీప్ గారు స్పందించిన చెప్పాలి చాలా పెద్ద మ్యాటర్ కాబట్టి. నేను కోర్టుల తీర్పు గురించి అనట్లేదు, ఇక్కడ ఆ జీతాల విషయంలో కూడా కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది కదా, కోర్టు జోక్యం చేసుకుని ఇమీడియట్ గా మీరు కట్ చేసిన ఆ వేతనాలు కూడా తిరిగి చెల్లించాలని. సందీప్ గారు ఏమంటారు? అవును
అవును సార్, ఇంట్రెస్ట్తో సహా కట్టాలని చెప్పింది కదా. ఇప్పుడు జీతాలు ఉద్యోగులకు ఎవరైతే హలో చెప్పండి సార్. సందీప్ గారు వాయిస్ రావట్లేదు. రైట్ వెంకటరెడ్డి గారు, ఓకే అదేదో టెక్నికల్ ప్రాబ్లం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారు, ఈ 4 నెలల పెండింగ్, అంటే ఇంకొక నెల పోతే 4 నెలల వద్ది, మొత్తం 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, దానికి మీరు ఎలా చెల్లిస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న. దానికి కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు తాము నెలకు 250 రూపాయలు చెప్పిన 750 రూపాయలు కోల్పోయాము అనే ఇదిలో ఉన్నారు ప్రజలు. మీరు ఇందాక న్యాయస్థానాల్లో జీతాల గురించి అడిగారు కదా, దాని గురించి కూడా కంటిన్యూస్ చెప్తాను శేఖర్ గారు. ఎందుకంటే పక్కనున్న కేరళలో జీతాలను కట్ చేస్తే, కోతకి జీతాలను కట్ చేయడానికి చాలా కోత కోత విధించడం వాయిదా వేయడానికి చాలా తేడా ఉంది. హలో, జీతాలను కేవలం అప్పుడు వాయిదా వేస్తాం 50%, మేమే కట్ చేయాలి అంటే కోత విధించలేదు. అంటే జీతాలను 50% ఇచ్చి 50% మళ్ళీ నెక్స్ట్ తర్వాత కంటిన్యూలో ఇస్తాము అని చెప్పినప్పుడు దానికి న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానాలు దానికి వడ్డీతో సహా చెల్లించమంటే ఉద్యోగ సంఘాలు మాకే అవసరం లేదు, వడ్డీ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఉద్యోగ సంఘాలు అర్థం చేసుకున్నాయి. అంటే ఎవరు న్యాయస్థానాలకు వెళ్తున్నారు, ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది నేను కొత్తగా ఈ రోజు చెప్పాల్సిన అసలు 15 నెలల నుంచి ప్రజలు చూస్తానే ఉన్నారు. గడిచిన 8 నెలల నుంచి అయితే మరి దారుణంగా 8 నెలల్లో 830లు అంటే 240 రోజులు ఉంటాయి. 240 రోజుల్లో ఆదివారాలు కొన్ని కోర్టు హాలిడేస్ తీసేస్తే 200 రోజులు కూడా ఉండవు. అంటే ఆ 200 రోజుల్లోకి 215 పిటిషన్లు వేశారంటే రోజుకు ఒక ప్రజా ప్రయోజన వ్యాధ్యం వేసి ఈ ప్రభుత్వానికి జరిగే కార్యక్రమాలని కొన్ని రోజులు అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు చేసే కార్యక్రమం గురించి నేను చెప్పనవసరం ప్రత్యేకంగా. ఇదే కేరళలో అయితే అదే హైకోర్టు, కేరళ హైకోర్టు సమర్థించింది ఎస్ కట్ చేయడం కరెక్టే, ఈ టైంలో ఎవరైనా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పి కేరళ హైకోర్టు చెప్తే, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానం మాత్రం మీరు వడ్డీలతో సహా చెల్లించండి, ఇంకా నయ్యం ఆ ఇంట్రెస్ట్ 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా చెప్తే బాగుండేదేమో అని చెప్పి ప్రజలు అనుకున్నారు. వాటి గురించి నేను చెప్పగలదలుచుకోలేదు. లో కూడా ఒక బిల్ దాఖలు అయ్యేదాకా ఇలాగే ఉంటదా? దీని మీద కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యేదాకా ఇంతేనా? 3 నెలలు అయిపోయింది. కాదు కాదు, మీకు ఇంకొకటి తెలుసో లేదో శేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఆపాలని కూడా కోర్టులకు వెళ్తారు తెలుగుదేశం వాళ్ళు. మళ్ళీ మనం లైవ్ లో డిస్కస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ రేపు వద్దు అమ్మ ఒడి కార్యక్రమానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరు సమ్మిస్తున్నారు? మేము కడుతున్నటువంటి డబ్బులు, మేము కడుతున్నటువంటి ట్యాక్స్లు తీసుకొని వెళ్ళి ఎవరికో అమ్మ ఒడి పథకానికి ఇస్తారని చెప్పి కోర్టులకు వెళ్ళి వీళ్ళు అడ్డుకునే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి వీళ్ళు కోర్టులు ఖచ్చితంగా, ఇప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేది సంక్షేమ పథకమే, ఇంగ్లీష్ మీడియం విద్య అనేది పేదల్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం, వీటన్నిటి మీద న్యాయస్థానాలకు వెళ్ళింది ఎవరు? ఇదే విధంగా విద్యుత్ పిపిఎలు సంబంధించి పునఃసమీక్ష చేస్తానంటే ఎవరి కాంట్రాక్టులకి లబ్ధి చేకూర్చేటట్టు ఎవరు కోర్టులకు వెళ్ళారు? ఎవరు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలంటే ఎవరు కోర్టులకు వెళ్తున్నారు? ఇవన్నీ నేనే కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. రైట్ సందీప్ గారు, వినిపిస్తుందా నా వాయిస్? ప్రజా సంక్షేమాలు అడ్డుకోవడానికే మీరు కోర్టులకు వెళ్తున్నారు, పిల్లు దాఖలేస్తున్నారని ప్రధానంగా మేమే చేస్తున్న విమర్శ. ప్రజల్ని ప్రజా సంక్షేమాలు అడ్డుకోవడమే మీ లక్ష్యమా సార్? వినిపిస్తుంది సార్. ప్రజా సంక్షేమాలని సార్, ప్రజా సంక్షేమాలని ఎవరు కూడా అడ్డుకోరు సార్. ఏదైతే ప్రజలకి చేయాల్సింది చట్టపరంగా న్యాయపరంగా చేస్తారో వాటిని ఎవరు అడ్డుకోరు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం విషయం మాట్లాడారు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, ఇక్కడ ఎవరూ కూడా ఇంగ్లీష్ మీడియం వద్దని అనట్లేదు సార్. కంప్లీట్గా అంతా ఇంగ్లీష్ మీడియమే చేసేసి మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి అని విద్యార్థుల మీద రుద్దొద్దని చెప్తున్నాం. రెండు పెట్టండి, తెలుగు మీడియం పెట్టండి, ఇంగ్లీష్ మీడియం పెట్టండి, ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు చదువుకుంటారు. ఇదే చదవాలి అని చెప్పి మీరు నిర్బంధ విద్య ప్రవేశపెట్టాల్సినంత అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే రెండు ఉంటే విద్యార్థులకు ఏది నచ్చితే దాంట్లో జాయిన్ అవుతారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలనుకోడు, అలాగే ప్రతి ఒక్క విద్యార్థి తెలుగు మీడియంలోనే చదవాలని అనుకోడు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఎంచుకుంటారు. అది చెప్పాం కానీ ఇంగ్లీష్ మీడియం వద్దు, పేద ప్రజలు తెలుగులోనే చదవాలి, ఇలాగే ఉండాలి, ఎదగకూడదు అని చెప్పి ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా చెప్పలేదని, టీడీపీ అసలు చెప్పలేదు. చెప్పేది ఏంటి అంటే రెండు ఉంచండి అని చెప్తున్నాం. అది నచ్చక దాన్ని ఇంకో రకంగా మౌళ్ళు చేసి ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నారు. అలాగే 3 రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 ప్రాంతాల్లో 3 రాజధానులు పెట్టినందువల్ల
అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది ప్రజలకి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకుంటాం. ఎందుకంటే రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడుల రూపంలో కానీ ఇండస్ట్రీస్ రూపంలో కానీ ఏమైనా వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, వాళ్ళ జీవన విధానం మెరుగుపడుతుంది. ఈ విధంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కూడా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మూడు రాజధానులు పెట్టినందువల్ల ఏమొస్తుందండి? కర్నూలులో హైకోర్టు పెడితే ఏమొస్తుంది? అక్కడ ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయి? అభివృద్ధి చెందుతారా? ప్రాంతం అభివృద్ధి, జిరాక్స్ షాపులు వస్తాయి, రెండు ఇంటర్నెట్ సెంటర్లు వస్తాయి, అంతే. ఇప్పుడు వైజాగ్ లో పెట్టినందువల్ల జరిగేది కూడా అదే కదా. ఏం అభివృద్ధి జరిగింది అని పెడుతున్నారు? ఇప్పుడు అట్లా అనుకుంటే 13 జిల్లాలకి 13 పెట్టండి, అభివృద్ధి చెందుతాయి. అందుకనే హైకోర్టుతో పాటు మిగిలిన జ్యుడిషియల్ భవనాలు అదే విధంగా న్యాయ రాజధానిగా కానీ దానికి కల్పిస్తే అక్కడ ఇంకా ప్రాంతంలో డెవలప్ అవడానికి ఇంకేమేమి తీసుకురావాలో దాన్ని తీసుకుని వస్తారు. మీరు అన్నట్టుగా 5 సంవత్సరాలు 2014 నుంచి 18 దాకా ఒకటే రాజధాని, అతిపెద్ద రాజధాని. అసలు సింగపూర్, మలేషియా, ఇంకేదో నాకు కొన్ని కంట్రీల పేర్లు తెలియవు. ఈ పేర్లన్నీ కలిపి అన్ని నగరాలు తిరిగి వచ్చి 42 విదేశీ టూర్లు చేసి 17 నగరాలు తిరిగి వచ్చారు. ఇలా కడతాం అలా కడతాం, ఇడ్లీ పాత్ర, కుక్కర్ యాంగిల్లో ఒకటి, ఇవన్నీ డిజైన్లు తీశారు కదా. ఏ ఒక్క కంపెనీ తీసుకొని వచ్చారు అమరావతికి చెప్పండి? ఒక్క పరిశ్రమ వచ్చింది అమరావతికి, ఇదిగో 1000 మందికి అమరావతిలో ఉద్యోగం వచ్చిందని చెప్పండి. అదేమంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకొని వచ్చాం, అక్కడ 50 లక్షలకే దారాదత్తం చేసాం ఎకరాన్ని. మనమే ఒక 4 కోట్లు అంటాం, 40 కోట్లు అంటాం. అమరావతి అనేది రియల్ ఎస్టేట్ లో టాప్ గా వెళ్ళిపోయింది, దీని రేపు 100 కోట్లు ఎకరం అమ్ముతామని చెప్తాం, మరి 50 లక్షలకి ఎందుకు ఎక్కడ ఇచ్చారు? ఇదే విధంగా నేను అడుగుతున్నా, గోపీచంద్ అకాడమీకి 10 లక్షలకి ఎకరం ఇచ్చారు, ఎట్లా కట్టుబెట్టారు మీకు ఇవన్నీ? అదే విధంగా ఇంకొన్ని 2-3 సంస్థలకి 10 లక్షలు ఎకరం ఇచ్చారు. రైతుల దగ్గర 3 పంటల పండే భూములు లాక్కోవడం దేనికి? 10 లక్షలు 20 లక్షలకి వాళ్ళకి దారాదత్తం చేయడం దానికి? ఇదేనా అభివృద్ధి? ఇదేనా కంపెనీలు వచ్చినాయి అంటే? మీరు అంటున్నారు ఎస్, విశాఖపట్నం నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం. ఆ విశాఖపట్నం నగరానికి ఎగ్జిక్యూటివ్ హోదా అంటే పరిపాలనా రాజధానిగా అక్కడ కల్పించి పరిపాలన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతం ఇప్పుడున్న దానికంటే ఇంకా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పరిశ్రమలు ఇంకా ఎక్కువ వస్తాయి. రాజధాని హోదా కానీ ఉంటే రాజధాని హోదా లేని నగరాలకు ఎలా వస్తుంది, ఉన్న నగరాలకు ఎలా వస్తుంది అనేది మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే, రాజధాని ఉన్న నగరం హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ లో అన్ని పెట్టుబడులు వచ్చినాయి, అన్ని కంపెనీలు వచ్చినాయి. హైదరాబాద్ ఇక్కడ ఎంత ఉన్నా హైదరాబాద్ ఎంత అయ్యింది? అదే మరి విశాఖపట్నం కూడా ఆ రోజు పెద్ద నగరమే కదా, తిరుపతి మహానగరమే కదా, విజయవాడ నగరమే కదా. మరి రాజధాని హోదా లేకపోవటం వల్ల కదా అంతా హైదరాబాద్కే డెవలప్మెంట్ అయింది. అందుకని రాజధానులు అనేది 3 రాజధానులు 3 ప్రాంతాల్లో ఉంటే భవిష్యత్తులో విడిపోవాలి అనే ఆలోచన రాదు. హైదరాబాద్ లో జరిగిన తప్పు అమరావతిలో జరగకూడదని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం, నేను కూడా అదే సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించినట్టునే, మన సందీప్ కూడా నాకు తెలిసి అదే విజయవాడ సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. ఎందుకంటే మా దగ్గర రాజధాని ఎక్కడో బాపట్ల దాకా చీరాల దాకా రాజధాని సిఆర్డిఏ పరిదన్నారు, ఇటు వచ్చి ఏలూరు దాకా చెప్పారు, అటు వెళ్ళి జగ్గాపేట దాకా చెప్పారు, ఇవందరూ ఈ 2 కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం రాజధాని అనే చెప్పారు. ఏమొచ్చింది, ఏ కంపెనీ వచ్చింది, ఇంత పెద్ద రాజధాని మీరు కడతా అన్నారు, చూపించారు ఇదిగో పలానా కంపెనీ వచ్చింది, లేదంటే ఇదిగో పలానా మేము కట్టాం. ఎంత దారుణం అంటే శేఖర్ గారు, 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పటికీ 1680 కోట్లు సంవత్సరానికి వడ్డీ కడుతున్నామంటే ఇదంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఇదే అమరావతిలో. దీంట్లో మళ్ళీ 1500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, మళ్ళీ 1000 కోట్ల రూపాయలు గుంటూరు విజయవాడ డెవలప్మెంట్కి అని చెప్పి ఇచ్చింది. అంటే వీళ్ళు తెచ్చిన అప్పులు 10.35% వడ్డీతో హడ్కో ద్వారా కావచ్చు, ఇంకా 2-3 ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి వాళ్ళు తెచ్చినటువంటి దానికి ఈరోజు 1680 కోట్లు సంవత్సరానికి వడ్డీ కడుతున్నాం. మొన్న 3 నెలలకు 4 మొన్న 3 నెలలకు వడ్డీకి 400 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసింది. అది కాక మళ్ళీ ఇప్పుడు రైతుల దగ్గర తీసుకున్న దానికి సంవత్సరం కౌలు, మళ్ళీ డెవలప్ చేసి ప్లాట్లు. అవును, ఒక నిమిషం, 1680 కోట్లు వడ్డీ కడుతున్నారు మీరు చేసిన తప్పిదం వల్ల అనేది మీ మీద ప్రధానంగా చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఏం చెప్తారు దీనికి? 1680 కోట్లు పెడితే రాజధాని వచ్చేసింది కదా శేఖర్ గారు. ఒక నిమిషం సందీప్ గారు,
సార్ సార్ ఇక్కడ ఒక ఒక రాజధాని నిర్మాణం అంటే సార్ ఎగ్జాంపుల్గా తీసుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా తాడేపల్లిలో, ఇల్లు ఎన్ని సంవత్సరాల్లో కట్టారు సార్? ఇవాళ స్టార్ట్ చేస్తే రేపు పొద్దునకి అయిపోయిందా? లేదు కదా, కట్టారు కదా, కొంత టైం అయితే పట్టింది కదా. అలాగే ఒక రాజధాని నిర్మించాలంటే కూడా టైం పడుతుంది కదా. కానీ సందీప్ గారు మీకు ఐదేళ్ళు టైం ఇచ్చినా కట్టలేకపోయారనే కదా మీరు అనిపిస్తున్నారు. ఐదేళ్ళు టైం ఇచ్చినా మీరు రాజధాని సగం కూడా ఒకసారి, ఎందుకంటే ఒక ఇల్లు కట్టడానికే మనకు అంత టైం పట్టినప్పుడు ఒక రాజధాని నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది సార్? ఐదేళ్లలోనే హైదరాబాద్ మొత్తం కట్టేశామా సార్? హైదరాబాద్ మొత్తం ఐదేళ్లలోనే కట్టేశామా సార్? మీరు చూస్తూనే ఉన్నారు కదా, మీరు కూడా చూసారు కదా హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలకు అభివృద్ధి చెందింది. ఎన్నాళ్ళకి ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఎన్నాళ్ళకి ఫ్లైఓవర్లు కట్టారు, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకప్పుడు అమీర్పేట దాటితే ఏం లేదు సార్, కుక్కట్పల్లి అంతా అడవిలాగా ఉండేది. ఇప్పుడు ఇదంతా హైటెక్ సిటీ వచ్చిన తర్వాత కదా ఇదంతా అభివృద్ధి చెందింది. హైటెక్ సిటీ వచ్చినాక కూడా చాలా టైం పట్టింది, రాజధాని వల్లే అక్కడ వచ్చింది అనటం పొరపాటు సార్. ఎందుకంటే కంపెనీలు రాజధానిని చూసి రాలేదు, నాయకులు ఎవరైతే అక్కడే పెట్టించారో వాళ్ళ వల్ల అక్కడ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం వివిధ ప్రాంతాల్లో కనుక కంపెనీలు పెట్టించగలిగితే రాజధాని కాకపోయినా కూడా వస్తాయి. ఇప్పుడు కర్నూలులోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఉంది సార్, అక్కడ ఓర్వకల్ల దగ్గర. అది ఎలా వచ్చింది? మరి కర్నూలు రాజధాని కాదు కదా, అయినా వచ్చింది కదా. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అలాగే ఏదైతే మత్స్యకారులకు సంబంధించినవన్నీ కాకినాడ ఈ రీజియన్లో చాలా డెవలప్ చేశారు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో. సో ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఇవన్నీ రాజధానులు కాదు కదా, వీటన్నిటికీ ఎలా పెట్టారు? వైజాగ్లో మెట్టెక్ జోన్ ఎలా వచ్చింది? అలాగే లులూ కంపెనీ ఇవి ఎలా వస్తానని, అదానీ డేటా సెంటర్ ఎలా వస్తానన్నాయి? హెచ్సిఎల్ ఇప్పుడు విజయవాడలో స్టార్ట్ చేయబోతున్నారు, ఆల్రెడీ అప్పుడు ప్రతిపాదించిందే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు, హెచ్సిఎల్ వాళ్ళు. అది ఎలా వచ్చింది? విజయవాడ రాజధాని అని ఫిక్స్డ్గా చెప్పలేదు కదా. మరి అమరావతి ప్రాంతం అన్నాం, అమరావతి ప్రాంతం అనేది సపరేట్ ఉంది కదా, విజయవాడ కాదు కదా, కానీ ఇక్కడ పెడుతున్నారు కదా గన్నవరం దగ్గర. సో ఇవన్నీ ఎలా వచ్చినాయి? వైజాగ్లో ఆల్రెడీ కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి మిలీనియం టవర్స్ లో, అవన్నీ ఎలా వచ్చినాయి? అప్పుడు కాదుగా వైజాగ్ మిగతా ప్రాంతాల్లో అనౌన్స్ చేసినటువంటి రాజధాని విజయవాడ, విజయవాడ కేంద్రంగా రాజధాని అని చెప్పి సెప్టెంబర్ 2014 చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు విజయవాడ కేంద్రంగా రాజధాని. ఆ విజయవాడ పోయింది, ఏడో అమరావతి వెళ్ళింది 29 గ్రామాలని. సరే ఇక ఆ స్టోరీ మనం ఎంతకు వెళ్ళినా వాళ్ళు అమరావతిలో దీక్షలు వాటి అందు గురించి వెళ్తే మళ్ళీ సందీప్ గారికి కోపం రావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, మూడు ప్రాంతాల్లో రాజధాని ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన అభ్యంతరం ఏంటి? అమరావతి రాజధానికి ఏం తీసేయలేదు కదా, అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది, అమరావతి గెజెట్ కూడా వచ్చింది. మీరు గుర్తించాలి అమరావతి రాజధాని, మేము వచ్చినాక అమరావతి ప్రాంతంలో ఏదైతే భూములు తీసుకున్నా మీరు ఆ ప్రభుత్వంలో భూములు లాక్కున్నారో రైతులు ఇబ్బంది పడకూడదని అమరావతి ఒక రాజధాని మీరు గుర్తించాం, శాసన రాజధానిగా పెట్టాం. పెట్టింకో రెండు ప్రాంతాల్లో ఇక్కడ పరిపాలనా కేంద్రాలు తీసుకెళ్లి అక్కడ పెట్టి దానికి కూడా రాజధాని హోదా కల్పించి దానికి డెవలప్మెంట్ ఏం చేయాలనే దాని మీద చేస్తా ఉన్నాం. 105,000 కోట్లు 109,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదు రేపు కాదు ఎప్పుడు కూడా లేదు. లేనటువంటి పరిస్థితుల్లో అమరావతికి మేము వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు గారి అమరావతి ప్రాజెక్టు అనే గ్రాఫిక్స్ రాజధానికి వ్యతిరేకం తప్ప అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు. అమరావతిలో ఒక రాజధాని ఉంటుంది, మీ దాంతో పాటు రెండు రాజధానులు ఉన్నాయి. ఈ మూడు నెలల పెంపు అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? లేదు మళ్ళీ ఈ నెల పోతే 4 నెలలు అవుద్ది, అప్పుడు 1,000 రూపాయలు అవుద్ది, మీరు ఆ 1,000 రూపాయలు యాజ్ చేసి ఇస్తారా, దానికి ఇంట్రెస్ట్ చేసి ఇస్తారా, ఏంటి ప్రజలకి ఏమన్నా డౌట్? ఇప్పుడు ఇంట్రెస్ట్ దాకా వెళ్ళారు, ఇప్పుడు 200 రూపాయలకి ఇంట్రెస్ట్ చేసిస్తారా, 400, 1,000 రూపాయలకి 2 రూపాయలు చొప్పున ఇంట్రెస్ట్ చేసి 20 రూపాయలు అదనంగా యాడ్ చేసిస్తారా అంటే సార్ ఏదైతే పింఛన్ అనేది మేము సంవత్సరం 250 రూపాయలు పెంచుతారన్నాం, ఆ మాట మేము స్టికాన్ అయి ఉన్నాం, ఖచ్చితంగా పెంచుతాం. దాంట్లో నో డౌట్ కోవిడ్ కానీ రాకపోతే యాక్సిస్ గా జూన్ 1st నాటికే పింఛన్లు 2,500 రూపాయలు అనేది పెంచి ఏదైతే మొట్టమొదటి 1st తారీఖున ఏదైతే ఇప్పుడు ఇస్తున్నామో ఆ 2,500 రూపాయలు ఇవ్వడం జరిగేది. బట్ కోవిడ్ వచ్చి నాట్ ఓన్లీ ఇక్కడ చాలా రాష్ట్రాల్లో అసలు ఉన్న పథకాలు ఎత్తేయటం, ఉన్న శాలరీలు ఇవ్వడం, వాళ్ళకి 50% 70% కట్ చేయటం, ఏదైతే ఉన్నటువంటి ప్రైవేట్ రంగం అయితే పూర్తిగా కూడా నిర్వీర్యం ఎంప్లాయీస్ అదనం తీసేయటం, చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో ఉంది. కానీ ఇక్కడ అలా కాదు కదా, పథకాలు నాగిందా 2,250 రూపాయలు పింఛన్ అనేది స్టిల్ ఏదైతే కరోనా వచ్చిన సమయంలో కూడా ఇంకా
పింఛన్కి నేను ఇందాక మీకు లెక్కలు చెప్పాను ఎన్ని వేల మంది పెరిగారు అనేది. అంటే ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా పెంచుతూనే ఉన్నాం, మేమైతే ఎక్కడ కట్ చేయట్లేదు కదా. అంటే దాదాపు 60 లక్షల మంది ఈరోజు పింఛన్కి ఉన్నారు. అంటే అంటే ఇంకా ఇంకా ఎవరున్నా కూడా అర్హులైన వాళ్ళందరినీ ఇంకా పెంచుకుంటానే వెళ్తాం. ఇప్పుడు 58 నెలలు అయితే కొంతమందికి ఇప్పుడు ఏజ్, ఇంకో 2 నెలలు అయితే 60 సంవత్సరాలు అయింది, 58 సంవత్సరాల నుంచి ఇప్పుడు 59 సంవత్సరాల 10 నెలలు అయింది, 10 నెలల తర్వాత 2 నెలలు పోతే 60 సంవత్సరాలు అయిపోయింది కదా. 59 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాలు అయితే మళ్ళీ పెరుగుతూనే ఉంటారు పింఛన్. సో పింఛన్ ఎంతమంది అర్హులు ఉంటే వాళ్ళందరూ అర్హులైన వాళ్ళకి అందిస్తాం. 2,250 రూపాయలు ఇప్పుడు ఇస్తా ఉన్నాం. ఏదైతే ఇవ్వాల్సినటువంటి 250 రూపాయలతో ఖచ్చితంగా దాన్ని కూడా ఎన్ని నెలలు అయితే బ్యాలెన్స్ ఉందో అన్ని నెలలు ఇచ్చి తీరుతాం తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేసేటటువంటి మనస్తత్వం కాదు. మాట ఇచ్చే ముందు ఆలోచిస్తారేమో కానీ మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ మాటని నెరవేర్చుకొని తీరుతారు. ఇప్పుడు 250 రూపాయలు అది ఎన్ని నెలలు ఉందో బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఎక్కడ కూడా వెనకడుగు వేసే పరిస్థితి ప్రధాని రాజకీయంగా రాద్ధాంతం చేయడం మాత్రం తెలుగుదేశం పార్టీకి చెబుతా ఉన్నాం. మేము ఈ టైంలో కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల మేము సంక్షేమ పథకాల ద్వారా ఏదైతే మనం ఆ టైంకి అందజేయాలో అందజేస్తా ఉన్నాం. ఈ పింఛన్ కూడా 250 రూపాయలు కూడా ఎక్కడ ఆగలేదు కదా. కరోనా వచ్చినా కూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు. కాకపోతే పెంచుతా ఉన్నది ఏదైతే ఉందో అది పెంచలేదు, అది పెంచుతా ఖచ్చితంగా పెంచాలి నెల ఖచ్చితంగా ఇచ్చి తెస్తా దాంట్లో నోడు. అదే సందీప్ గారు, పింఛన్ల విషయంలో అయితే లేట్ అయినా సరే మొత్తం 3 నెలలు అయితే 3 నెలలు 4 నెలలు అయితే అది కల్పిస్తారంటున్నారు. మీ పార్టీ నుంచి ప్రధానంగా మరొక విమర్శ ఈ రైతులకు అందించే ఉచిత విద్యుత్ దగ్గర ఆ ఉచిత విద్యుత్ ఇక్కడ నుంచి నగదు బదిలీ పథకం రూపంలో తెర మీద తీసుకురావడం, ఆ బిల్లు ముందు వాళ్ళు కట్టేయాలి తర్వాత ప్రభుత్వం వాళ్ళకి దాంట్లో జమ చేస్తుంది వాళ్ళ ఖాతాలో అనేది, ఈ పథకాన్ని పూర్తిగా రూపుమాపడానికే తెర మీద తీసుకొచ్చారు అనేది మీ పార్టీ చేస్తున్న విమర్శ. ఏంటి దాని మీద మీకు ఉన్న డౌట్స్? సార్ యాక్చువల్గా ఇది ఒక రకంగా ఎలా ఉందంటే సార్, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటా ఇది ఏదైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో వీటి మీద ఉన్న సబ్సిడీని తీసేసి నగదు బదిలీ పథకం ఇలాగే ప్రవేశపెట్టారు సార్. ప్రజెంట్ ఇప్పుడు చూస్తుంది అదే, ఇంతకుముందు ఏంటంటే సిలిండర్ డైరెక్ట్గా విత్ సబ్సిడీ ప్రజలకు అందేది. సో ఇప్పుడేంటంటే ముందు జనం కడతారు తర్వాత డబ్బులు అకౌంట్లో వేస్తారు. ఇది కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు కరెంటు బిల్లు కట్టాలి, దాని తర్వాత గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది, లేదా ముందే వేసిద్దని అనుకుందాం పోనీ, ఎవరికి ఎంత బిల్లు వచ్చిందో బిల్లు కట్టేలోపే అకౌంట్లోకి వేస్తుంది అని అనుకుందాం సార్. ఇప్పుడు సరిగా ఇప్పుడున్న పరిస్థితులే తీసుకోండి, ప్రజెంట్ ఏదైతే COVID-19 ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందుకనే కొన్ని పథకాలు కొన్ని కట్ చేయాల్సి వచ్చింది, లేదంటే కొన్ని జీతాలు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి ఏవైతే చెప్తున్నారో రేపు పొద్దున్న ఇలాగే కరెంటు బిల్లు కట్టడం లేట్ అవుతుంది, ప్రజల అకౌంట్లో డబ్బులు వేయటం లేట్ అవుతుంది, కనెక్షన్లు ఆపేస్తారు, ఆ పంటకు నీళ్ళు అందుతాయా సార్? ఆ పరిస్థితి అయితే ఉండదు కదా. అలాగే ఇప్పుడు 18 లక్షల మంది రైతులకి ఇది ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో దానికి సంబంధించినటువంటి తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది వాలంటీర్ల మీద బాధ్యత పెడతారు. ఏంటి, ఎవరైతే అర్హులో వాళ్ళందరినీ ఎంచండి, దీనికి సంబంధించిన కేవైసీ కానీ ఆధార్ కార్డులు కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, ఎవరి పేరుతోటి బోర్లు ఉన్నాయి, ఎవరి పేరుతోటి కనెక్షన్ ఉంది, మళ్ళీ వీటన్నిటికి మీటర్లు బిగించాలి. మీటర్లు బిగించే దాంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో, స్కామ్లు ఏమైనా జరుగుతాయి, దాని తర్వాత విషయం, జరిగినప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడు జరగకుండా దాని గురించి మాట్లాడటం బాగోదు కాబట్టి దాని గురించి నేను అసలు మాట్లాడట్లేదు. సో ఈ అర్హుల్లోని ఈ 18 లక్షల మందిలో కొంతమందిని తగ్గించే ఛాన్స్ అయితే ఉంది, వీళ్ళ పేరుతోటి ఇది లేదనో అది లేదనో ఏదో ఒకటి, ఎందుకంటే ప్రతి చోట నేమ్ మ్యాచ్ అవ్వాలి ఆధార్ కార్డులో కానీ పాస్ పుస్తకాల్లో కానీ అలాగే బ్యాంక్ అకౌంట్లో కానీ ఏదైనా కానీ. ఒకవేళ రైతు అంతకు ముందు బకాయిల వల్ల బ్యాంకులు తీసుకొచ్చారు, ఇది సాధ్యమయ్యేది కాదని, రెండు లబ్ధిదారులు తగ్గించేది కనిపిస్తుంది. ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో, అసలు ఆ పథకం ఏంటో తెలిసి మాట్లాడుతున్నారో? సంజీవ్ గారిని ఒక్కళ్ళని అంటలేదు, తెలుగుదేశం పార్టీ ఎంటైరా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పెయిడ్ ఆర్టిస్ట్ తయారండి మధ్య కమ్యూనిస్ట్ రామకృష్ణ, అతనికి ఇప్పుడు ఎవరైతే గగ్గోలు పెడతారో వీళ్ళందరూ చెప్తున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏ పథకం ఏం మార్చారు? రైతులకు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి డైరెక్ట్ గా రైతులకు నేరుగా అకౌంట్ లో డబ్బులు వేసి ఆ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఏదైతే విద్యుత్ సంస్థలు ఉంటాయో వాళ్ళకి వెళ్ళేటటువంటి చేసే కార్యక్రమం. దీంట్లో తగ్గించేది ఏంటి, రైతులకు నష్టం చేకూర్చే అంశం ఏంటి? కేంద్రం కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చింది, కేంద్ర సంస్కరణలో భాగంగా
ఏదైతే నగదు బదిలీ పథకం కింద దాన్ని కన్వర్ట్ చేయమన్నారు. అంటే ఇప్పుడు రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారో ఆ ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది. ఎవరికైతే విద్యుత్ సంస్థలకి ఎంత విద్యుత్ వాడతారో ఆ విద్యుత్ వాడకాన్ని మొత్తానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా వాళ్ళకి చెల్లించకుండా ప్రభుత్వం నేరుగా రైతు అకౌంట్లోకి వేసి రైతుల నుంచి నేరుగా వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే దీనికోసం సపరేట్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. దీంట్లో ఎక్కడ నష్టం ఎక్కడ దొరుకుతుందో అర్థం కాల. అసలు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది? ఇదే 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్తే దేనికి ఇస్తారో ఎంత ఇస్తారో అసలు ఇవ్వటం కుదిరిద్దా? ఇవన్నీ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగపడదని చెప్పి అవహేళన చేసినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది ఒక గొప్ప పథకము, రైతులకు లబ్ధి చేకూర్చే పథకం అని చెప్పిన కూడా నేనేదో 9 గంటలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి కేవలం రైతులకు పగటపూట 7 గంటలు ఇస్తానని అది కూడా చేయకుండా అర్ధరాత్రుల్లో కరెంట్ ఇస్తే వెళ్ళి ఎంతమంది రైతులు చనిపోయారు అనేది మనందరికీ తెలియని విషయమా? ఇప్పుడు పట్టపగలు 7 గంటలు అంతకుముందు ఉండేటటువంటి దాన్ని 9 గంటలు ఉచిత విద్యుత్ పట్టపగలు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినటువంటి 7,171 కోట్ల రూపాయలు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ బకాయిల్ని మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా కొన్ని చోట్ల అనధికార కనెక్షన్లు ఉంటాయి, కొన్ని చోట్ల అధిక లోడుతో నడిచేటటువంటి కనెక్షన్లు ఉంటాయి. అంటే మీ అందరికి తెలుసు అనధికార కనెక్షన్లు అంటే ఏంటి, అధిక లోడుతో ఎలా కనెక్షన్లు ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి, అదన్నిటి పోతాయి. ఒక పారదర్శకంగా ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు రైతులకి అన్యాయం జరిగింది. ఒక మాట చెప్పండి, ఇక్కడ రైతులు ఎక్కడో పడ్డాక రైతులు కడతారు. ఇక్కడే చిన్న డౌట్, ఇక్కడే ఒక చిన్న ప్రజా ప్రశ్న. ఇప్పటి వరకు మీరు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో కౌలు రైతులు వాడుకుంటున్నారు, రైతులు వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు వేసే సొమ్ము రైతుల ఖాతాలో మాత్రమే పడుతుంది. ఒకవేళ ఆ రైతు ఆ కరెంట్ బిల్ చెల్లించకపోతే కౌలుకు తీసుకున్న రైతు పరిస్థితి ఏంటి, ఆ కనెక్షన్ కట్ అయితే అనేది ఇప్పుడు రేజ్ అవుతున్న ప్రశ్న. సరే ఇప్పుడు రైతు భరోసా, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఉందా లేదా? ఇప్పుడు ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్ సంబంధించి వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఏదైనా దానికి కౌలు రైతులు ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ముందే రాయించుకుంటుంటే వాళ్ళ అకౌంట్ కట్ అయ్యింది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఇంకో కౌలుకి ఇచ్చుకున్నారు అనుకుంటే అది మారిపోతా ఉంటాయి. ఇది రెగ్యులర్ గా జరిగింది, దానికి చాలా కమిటీలు ఏర్పడింది. గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేశారు, చేసి దాన్ని అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రైతు భరోసా ఉంది, ఒకసారి నేరుగా అకౌంట్ లోకి ఎలా డబ్బులు పడ్డాయి, కౌలు రైతులు కూడా అందిందా లేదా? ఈ రోజు పథకాలు ఉన్నాయి, ఇక్కడ బటన్ నొక్కితే డైరెక్ట్ గా నేరుగా అకౌంట్ లో పడుతుందా లేదా? ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్, పారదర్శకంగా మనం ఉండాలి. ఎక్కడైనా అనధికార కనెక్షన్ ఉంటే నిజంగా పోవాలి, అటువంటి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి అందాలి. అర్హులైన వాళ్ళకి అందాలి తప్ప అనర్హులు ఒక్కరికి కూడా అందడానికి వీలు లేదు. ఏదైనా సరే ప్రత్యేక అకౌంట్లు ఇక్కడ మీరు అర్థం చేయాల్సిందంటే కేవలం వీటి కోసం అకౌంట్ క్రియేట్ చేస్తారు, అకౌంట్ నుంచి డైరెక్ట్ కట్ అవుతుంది, డైవర్ట్ అవడానికి ఉండదు. ఎస్ సందీప్ గారు, అసలు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే హక్కే మీకు లేదు అనేది ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్ సార్. సార్ ఇక్కడ ఉచిత విద్యుత్తు గురించి మాట్లాడటమా లేకపోతే రైతుల గురించి మాట్లాడటమా, ఇవన్నీ గురించి కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ 14 నెలల కాలంలో 1,029 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? రైతులకి మేమే మేలు చేశాము, రైతుని రాజుగా మార్చామని చెప్పుకుంటున్నారు కదా, మరి దీనికేం సమాధానం చెప్తారు? 1,029 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఇప్పుడు గ్రామ కమిటీల ద్వారా ట్రాన్స్పరెంట్గా మేము ఏ అవినీతి జరగకుండా తీసుకొచ్చి రైతుల చేతుల్లో డబ్బులు పెడతామంటున్నారు. సో గ్రామ కమిటీల్లో ఎవరుంటారు? దానికి సంబంధించిన గ్రామ సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ వీళ్ళే కదా ఉండేది. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక 10-15 రోజుల క్రితం కూడా ఒంగోలులో బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక వాలంటీర్లే ఎవరైతే పెన్షన్కి అర్హులు కాదో 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులో ఏజ్ మార్పిచ్చి 60 ఏళ్ళు పెట్టి అప్లికేషన్స్ పెట్టారు. అలాంటి అప్లికేషన్స్ 40 అప్లికేషన్స్ వచ్చినాయి. ప్రభుత్వ అధికారులు డైరెక్ట్గా వెళ్ళి క్షేత్రస్థాయిలో వెరిఫై చేస్తే కానీ దొరకలేదు.
రేపు దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకొక అవినీతికి తెరదీస్తారేమో ఎవరికి తెలుసు సార్? రైతులకి ట్రాన్స్పరెంట్ గా అందిద్దన్న గ్యారంటీ మళ్ళీ ప్రజల అకౌంట్ లో వేయటం దేనికి, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ కట్టమని పెడతారా వదలరు కదా, వాళ్ళు ఫ్యూజ్ తీసుకెళ్లిపోతారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కట్టలేరు కదా. సో వీళ్ళు లేట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ రైతుకి సంబంధించి వేరే ఏదైనా బకాయిలు ఉన్నాయని బ్యాంకులు తీసేసుకుంటే చేయలేని పరిస్థితి అవుతాడు. రేపు అర్హులుగా ఎంత మందిని తేలుస్తారో తెలియదు. లాస్ట్ టైమ్ గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా అదే కదా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తామనింది. ఓవరాల్ గా స్టేట్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న సబ్సిడీతో ప్రజెంట్ సిలిండర్లు ఇస్తున్నారు. జనాలకి తెలుసా ఎవరు ఇస్తున్నారు, రైతులకి 12,500 ఇవ్వాలి, 6,500 ఆ అకౌంట్ లో ఇదే వాళ్ళ డబ్బులు డ్రా చేసుకోవడానికి కుదరదు, ఆ డబ్బులు వేరే దానికి కట్ అవ్వడం కుదరదు. ఏదైతే నెల నెల ఎంత వస్తుందో దానికి సంబంధించి వాళ్ళ బిల్లు రాగానే ఇంత ఈ నెల ఈ యూనిట్లుగా వస్తే వాళ్ళకి ఎంత అవుతుందో ఆ బిల్లు మొత్తం నేరుగా అకౌంట్ లోకి వెళ్తే ఆ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా బ్యాంకర్లు డైరెక్ట్ గా ఏదైతే డిస్కౌంట్ ఉంటాయో వాళ్ళకి పంపిస్తారు. అసలు దీనికి మూల కారణం ఇలా రావడానికి కారణం మీరే బాబు. మీ హయాంలో కొన్ని కోట్ల రూపాయలు, నాలుగు కోట్లు, వేల కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు ఒప్పందాలను కుదుర్చుకొని ఏదైతే విద్యుత్ ఒప్పందాలు అంటారు అడ్డగోలుగా దోచేసేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పునఃసమీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళకి మేము ఇంత చెల్లించాలంటే ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల్ని వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఇక్కడ భరించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి చెప్పిన తర్వాత ఏదైతే విద్యుత్ సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రజల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇది, ఇది ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్కరణ కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణ. దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వం డైరెక్ట్ గా నేరుగా సంస్థలకు చెల్లించాలంటే కొర్రీలు పెడుతుంది కాబట్టి రైతులకు అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కాబట్టి ఇచ్చింది కాబట్టి, అదే సంస్థలకు ఇవ్వాలంటే ఇవ్వదు కాబట్టి ఆ విధంగా కొర్రీ పెట్టి సంస్కరణలో భాగంగా తీసుకొచ్చినటువంటిది. మనం డైరెక్ట్ గా ఒక కంపెనీకి చెల్లించాలంటే ప్రభుత్వం అక్కడ అవినీతి జరిగింది ఆల్రెడీ, ఆ కంపెనీని మనం చెల్లించాలన్నాం కదా. అందుకని రైతులకు లింకప్ పెట్టి రైతులకైతే ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాలి కాబట్టి రైతులకు చెల్లిస్తే రైతుల నుంచి కట్ అయ్యేటటువంటి కార్యక్రమం. ఇంకో అంశం వచ్చేటప్పటికి ఇది మీకు నిజంగా దీని మీద ఏమన్నా ఉంటే మీరు అడగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, లెగిస్తే మోడీ, పడుకుంటే మోడీ, పొద్దున ఒక లెటర్, సాయంత్రం ఒక ట్వీట్, మధ్యాహ్నం జూమ్ లో మళ్ళీ మీటింగ్, ఇలా పెట్టేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారికి చెప్పి ఈ సంస్కరణలు మీరే చేయమన్నారంట, ఈ సంస్కరణలన్నీ వేస్ట్ సంస్కరణలు, ఇటువంటి చేయడానికి వీలు లేదు, మీరు పెద్ద గొప్ప లీడర్ అనుకున్నాను, ఏది ఇటువంటి సంస్కరణల నా అనుభవం ఏదో చూసుకోండి, నేను ఇస్తా మీకు సంస్కరణలు చెప్పి ఆయన 4 లెటర్లు రాస్తే ఏమైనా రిప్లై ఇస్తే అప్పుడు మాట్లాడదాం. మొత్తానికి ఒక కొత్త అంశం అయితే తెర మీదకి వచ్చింది ప్రభుత్వం కానీ ఈ రైతులకు సంబంధించి తీసుకునే నిర్ణయం విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తుంది, విద్యుత్ బిల్లులకు సంబంధించి ఉచిత విద్యుత్ బిల్లులకు సంబంధించి ఎటువంటి జాప్యం లేకుండా ఎటువంటి అవినీతి జరగకుండా వెళ్తే అందరూ హ్యాపీ, లేదంటే టీడీపీ రేస్ చేస్తున్నట్టు ఒకవేళ అందులో కూడా ఏదైనా అవినీతికి పాల్పడి ఒకవేళ కంప్లీట్గా పథకాన్ని రూపుమార్పే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా ఏంటి అనేది భవిష్యత్తులో తేలాలి, చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళకి